హాలీవుడ్లో నటించిన తొలి తెలుగు నటుడు ఎవరు విలన్లకే రారాజు ఇప్పటి వరకు ఎంతమంది నటించారో తెలుసా వరల్డ్ వైడ్గా హాలీవుడ్ ఉన్న క్రేజే వేరు సినిమా యుగం ప్రారంభమైన నాటి నుంచి హాలీవుడ్ ముందంజలోనే ఉంది ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ సినిమాలకి మంచి ఆదరణ ఉంటుంది అందుకే సిల్వర్ స్క్రీన్పై నటించే ఏ హీరో అయినా యాక్టర్ అయినా హాలీవుడ్ సినిమాలు నటించాలని కలలు కంటారు ఆ కలలను యాభై ఆరేళ్ల క్రితమే టాలీవుడ్కు చెందిన ఒక నటుడు నెరవేర్చుకున్నాడు హాలీవుడ్ సినిమాల్లో నటించిన తొలి తెలుగు నటుడిగా రికార్డు నమోదు చేసుకున్నాడు హాలీవుడ్లో నటించిన ఆ ఫస్ట్ టాలీవుడ్ యాక్టరు ఎవరు ఏ సినిమాలో నటించాడు టాలీవుడ్ ప్రస్థానం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది తెలుగు నటులు హాలీవుడ్ సినిమాలో నటించారో ఓసారి తెలుసుకుందా సినిమాల్లో నటించే హీరో హీరోయిన్స్ యాక్టర్స్ అందరికలా హాలీవుడ్ సినిమాల్లో నటించడం హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం అందుకోవడం కోసం చాలా కష్టపడాలి బాహుబలి ట్రిపుల్ ఆర్ సినిమాల తర్వాత టాలీవుడ్ రేంజ్ పెరిగిపోయింది కానీ ఒకప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు హాలీవుడ్ సినిమాలు మన ఇండియన్ సినిమాల కంటే ఎంతో అడ్వాన్స్డ్గా ఉంటాయి యాక్షన్ అండ్ థ్రిల్లర్ సైన్స్ ఫిక్షన్ మూవీకి కేరా అడ్రస్ హాలీవుడ్ ఇప్పుడు ఏ స్టార్ ఏ వుడ్ లో నటించాలనుకుంటే ఆ వుడ్ లో నటించడానికి అవకాశాలు చాలా మెండుగానే ఉన్నాయి కాకపోతే టాలెంట్ ఉండాలి టాలెంట్ ఉన్న ఏ హీరోకైనా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి రీసెంట్ గా సౌత్ ఇండియా హీరో ధనుష్ హాలీవుడ్ మూవీ ది గ్రే మ్యాన్ సినిమాలో నటించడం కూడా జరిగింది పంతొమ్మిది వందల ముప్పై రెండులో వచ్చిన భక్త ప్రహ్లాద సినిమాతో టాలీవుడ్ ప్రస్థానం మొదలైందని చెప్పాలి భక్త ప్రహ్లాద తర్వాత టాలీవుడ్లో కాలానుగుణంగా ఎన్నో మార్పులు వచ్చాయి ఆ మార్పులను అందుపుచ్చుకున్న తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి పదంలో నడిచింది ఆ తరం ఈ తరం ఏ తరమైనా గుర్తుపెట్టుకునే ఎన్నో సినిమాలను ప్రేక్షకులకు అందించింది అలాంటి సినిమాల్లో నటించి కలకాలం ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయిన నటుడు రాజనాల తెలుగు చిత్రసీమకి విలనిజం అంటే ఏమిటో చూపించిన నటుడు ఆయన ఇప్పుడు సినిమాల్లో విలన్స్గా నటించే వాళ్ళకి రాజనాల ఒక డిక్షనరీ ఆయన నటనే కాదు డైలాగ్ డెలివరీ ఆహార్యం మేనరిజం స్టైల్ అన్నీ వైవిధ్యంగా ఉండేవి కత్తి తిప్పడంలో రాజనాలకి ఎదురే లేదు జానపద సినిమాలంటే అప్పట్లో రాజనాలే విలన్ రాజనాల పూర్తి పేరు రాజనాల కాళేశ్వరరావు రాజనాల పేరుతోనే ఆయన పాపులర్ అయ్యారు రాజనాలకి నాటకాలంటే చాలా పిచ్చి ఆయన యువకుడిగా ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగస్తులను విమర్శించే ఎవరు దొంగ అనే నాటకంలో నటించారు అప్పటికే రాజనాల ప్రభుత్వ ఉద్యోగి దీంతో ప్రభుత్వాధికారులు ఎవరు దొంగ నాటకంలో నటించిన రాజనాలను ఉద్యోగం నుంచి తీసివేశారు ఆ తరువాత రాజనాల సినిమా అవకాశాల కోసం మద్రాసు వెళ్లారు హెచ్ఎం రెడ్డి నిర్మాతగా తీసిన ప్రతిజ్ఞ సినిమాలు విలన్ గా తన నటనా ప్రస్థానం మొదలుపెట్టారు మొదట్లో సాంఘిక చిత్రాల్లో నటించిన రాజనాల ఆ తర్వాత పౌరాణిక పాత్రలను రాణించారు ఇక జానపద సినిమాలు రాజనాల తనకి కత్తి తిప్పడంలోనే కాదు విలన్గా కూడా తిరుగు లేదని నిరూపించుకున్నారు శ్రీకృష్ణ పాండవీయంలో శిశుపాలుడిగా అల్లూరి సీతారామరాజు సినిమాలో బ్రిటిష్ మేజర్ గుడాల్ గాగా రాజనాల చాలా సహజంగా నటించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు రాజనాల తన నట జీవితంలో ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి నటించారు ఇలా ముగ్గురు సీఎంలతో కలిసి నటించిన తొలి నటుడు రాజనాలే ఎంజి రామ్ చంద్రన్ జయలలిత నందమూరి తారక రామారావు ఆయన ఇరవై ఐదేళ్ల కెరీర్లో ఇది ఒక రికార్డ్ అలాగే తెలుగు సినిమా ఖ్యాతిని విస్తరించిన మొట్టమొదటి తెలుగు నటుడు కూడా రాజనాలే పంతొమ్మిది వందల అరవై ఆరులో మాయా ది మెగ్నిష్మెంట్ అనే హాలీవుడ్ సినిమాలో నటించారు జాన్ బెర్రీ డైరెక్షన్ చేసిన ఈ హాలీవుడ్ మూవీలో రాజనాలతో పాటు మరో తెలుగు నటుడు కూడా ఉన్నారు ఆ నటుడి పేరు పైడి బైరాజ్ పైడి బైరాజ్ తెలుగువాడే కానీ బాలీవుడ్ హీరోగా నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు హాలీవుడ్లో నటించిన తొలి తెలుగు నటుడుగా చరిత్రలో తనకంటూ ఓ పేజీ రాసుకున్నారు రాజనాల పైడి బైరాజ్ రాజనాల హాలీవుడ్లో నటించిన తరువాత చాలామంది తెలుగు నటులు హాలీవుడ్లో నటించారు మెగాస్టార్ చిరంజీవి కూడా అబూ ది బాగ్ దా అనే హాలీవుడ్ సినిమాలు హీరోగా నటించారు కొన్ని కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్ స్టేజ్లోనే ఆగిపోయింది రెండు వేల ప్రముఖ నటుడు శరత్ బాబు వాకింగ్ డ్రీమ్స్ అనే హాలీవుడ్ సినిమాలో నటించారు రెండు వేల ఏడులోనే కివిన్ ముఖర్జీ దర్శకత్వంలో నటుడు సుమన్ డెత్ అండ్ టాక్సిస్ అనే ఇంగ్లీషు సినిమాలో నటించాడు ఇక మంచు లక్ష్మి రెండు వేల ఎనిమిదిలో ది వాట్ రెండు వేల తొమ్మిదిలో డెడ్ ఎయిర్ వంటి హాలీవుడ్ సినిమాల్లో నటించింది